యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాకలో సర్దార్ సార్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన భువనగిరి ఎంపీ కొమట్రెడ్డి. ఇక ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ కొమట్రెడ్డి వెంకటరెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా మరియు వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కొలనుపాక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఆలేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్లైలయ్య, ఆలేరు కాంగ్రెస్ పట్టణ నాయకులు, మండల నాయకులు, వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఆయన విగ్రహాన్ని ఇలా పెట్టుకున్నాం. పెద్దోళ్ళు పంజాల జయంత్ గౌడ్ గారు భువనగిరి దగ్గర విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయన పేరు మీద 2005లో సినిమా కూడా తీయడం జరిగింది. ఇలా గ్రామ గ్రామాల సర్దార్ సర్వే పైపున్న విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నాం. నిజంగా ఎందుకంటే విగ్రహాలు ఏర్పాటు చేసుకొని నిజంగానే మనం అయిపోదు అనే ఆశయ సాధన కోసం 300 సంవత్సరాల క్రితం ఏ విధంగా పోరాటం చేసిండో రాబో బడుగు బలహీన వర్గాల కోసం ఆ విధంగా పోరాటం చేస్తూ వారికి అండగా ఉంటామని చెప్పి మరొకసారి అందరికీ హామీ ఇచ్చుకుంటూ ముఖ్యమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. 7 సంవత్సరాలు దాటింది, దళితులు ముఖ్యమంత్రి చేస్తా అన్నావు. దళితులైన అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు 125 ఫీట్ల విగ్రహం పెడతానని చెప్పి 7 సంవత్సరాల కింద ప్రకటించాం. అది మర్చిపోయినాం, ముఖ్యమంత్రి మర్చిపోయినాం. కనీసం బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకుడే కాదు ఇవాళ పోరాట యోధుడైన సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని కాంగిమండపై వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నీ ప్రభుత్వంలో బడుగు బలగిన వర్గాలు ఎంతమంది ఉన్నో ఒక్కసారి లెక్క వేసుకోవాలి. నువ్వు ఇవాళ నువ్వు ఒకటే కులాల వారికి 11 మందికి నీ క్యాబినెట్లో స్థానం కల్పిస్తూ బడుగు బలగిన వర్గాలే కాదు లక్షల మంది ఉపాధ్యాయ ఉద్యోగుల కార్మిక సోదరుల తరఫున సకల జన్ల సమ్మె కాదు పోలీసు దెబ్బలు తిని ఆసుపత్రి పాదైన స్వామిగౌడు గారిని విశ్వసించినావు. 50% బడుగు బలహీన వర్గాల వారిని విశ్వసించినావు. ఇలా నువ్వు ఏ విధంగా సామాజిక న్యాయం లేకుండా వచ్చిన తెలంగాణ నాశనం చేసుకుని గుర్తుపెట్టుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు తెలియజేసుకుంటూ తప్పకుండా ఈరోజు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీగా వాదిగా హామీ ఇస్తున్నాం. రాబో కాలంలో కేసీఆర్ ఏర్పాటు చేయనట్టయితే రేపు దేవుని దయవల్ల ప్రజల ఆశీర్వాదంతో తప్పకుండా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ట్యాంకు మండిపోయి చూడదు ముచ్చదగ్గరగా సర్దాయి సర్వాయి పాపన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని తొలి సంవత్సరంలోనే మీ అందరికీ కూడా హామీ ఇచ్చుకుంటూ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారిని కూడా దీని మీద వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తాను.